అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక కుటుంబానికి ఒకే టికెట్ విధానాన్ని అమలు చేయాలని టీడీపీ ఎన్నికల ముందు నిర్ణయించింది. అయితే టికెట్లు కేటాయించే సమయంలో మాత్రం ఆ కండిషన్ను ఏమాత్రం పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో ఒక కుటుంబం నుంచి ఒకరికి మించి టికెట్లు కేటాయించారంటున్నారు. పార్టీ విధించుకున్న వన్ ఫ్యామిలీ వన్ టికెట్ నిబంధనను ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు మాత్రమే మినహాయింపు ఇస్తారని ప్రచారం జరిగింది. ఒక ఫ్యామిలీలో ఒకరికి మించి ఎక్కువ సీట్లు ఆశిస్తుంటే వారిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో మీలో మీరే నిర్ణయించుకోవాలని టీడీపీ అధిష్టానం సందేశం కూడా అప్పట్లో పంపినట్లు సమాచారం. ఇంత చేసినా టీడీపీలో వన్ ఫ్యామిలీ వన్ టికెట్ కండిషన్ వర్కౌట్ కాలేదని ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని జిల్లాల్లో కొన్ని కుటుంబాలు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నాయి. అలాంటి కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉంటున్నారు. ఇలాంటి కుటుంబాలు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. వీటిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి 2024 ఎన్నికల్లో మొత్తం 4 ఎన్నికల బరిలో ఉన్నారు. కుప్ప నుంచి చంద్రబాబు బరిలో ఉంటే ఆయన కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సినిమా నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా బరిలో ఉంటే ఆయన చిన్నల్లుడు భరత్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ నుంచి ఈసారి 4 ఎన్నికల బరిలో ఉంటున్నారు. తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు కూతురు దివ్య, మైదుకూరు నుంచి యనమల వియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్, యనమల అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కింజరపు ఫ్యామిలీలో బాబాయ్ అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా అబ్బాయి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన చెల్లెలి భర్త బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కింజరపు కుటుంబం నుంచి మొత్తం 3 టికెట్లు తీసుకున్నారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీగా ఛాన్స్ ఇవ్వగా ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి కొవ్వూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.